Hello students, today we want to discuss about the velocity of sound. How to calculate velocity of sound in the laboratory? That is our experiment today. Ee roju manamu galilo dhvani vegaani ela kanukuntamu ane prayogam cheyabothunnamu oka prayogashalalo. So deeni anunadanu upayoginchi deentlo unna principle entante anunadamu ante resonance nu upayoginchi deeni kanukobothunnam. So it is working on the principle of resonance. Resonance means if the frequency of our frequency and the frequency of the other body are both are same, the bodies will vibrate with maximum amplitude. That is called resonance. కాబట్టి మనం మాట్లాడే ధ్వని యొక్క వేగము పౌనఃపున్యము మరియు వేరొక వస్తువు యొక్క పౌనఃపున్యము సమానమైనప్పుడు ఆ రెండు కూడా అనునాదంలో ఉంటాయి. That is called nothing but resonance. Using that principle, we are going to calculate velocity of sound in air. How to calculate? What is the formula involved is here? Velocity of sound at room temperature Vt is given by the formula 2n into L2 minus L1. The units for velocity of sound is meter per second or centimeters per second. కాబట్టి గాలిలో ధ్వని వేగము T డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఫార్ములా ఏంటంటే Vt is equal to 2n into L2 minus L1. ఇక్కడ Vt అంటే ధ్వని వేగము T డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఏంటంటే పౌనఃపున్యము L1 అనునాద స్తంభం యొక్క మొదటి అనునాద స్తంభం యొక్క గాలి యొక్క పొడవు. ఇది రెండవ గాలి స్తంభం యొక్క అనునాదంలో ఉన్నప్పుడు గాలి స్తంభం యొక్క పొడవు. సో L1 ఈస్ ద ఫస్ట్ రెజొనేటింగ్ లెంగ్త్, L2 ఈస్ ద సెకండ్ రెజొనేటింగ్ లెంగ్త్, N ఈస్ ద ఫ్రీక్వెన్సీ. యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ క్యాలిక్యులేట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ రూమ్ టెంపరేచర్, దట్ ఈస్ Vt. ఫ్రమ్ దిస్ ఫార్ములా ఐ కెన్ క్యాలిక్యులేట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ 0 degrees centigrade. V0 is equal to Vt into 1 minus T by 546, where small t is the room temperature around 27 degrees centigrade. So here, this is a formula. Using this formula, we can calculate velocity of sound at 0 degrees centigrade. కాబట్టి 0 degrees centigrade దగ్గర ధ్వని వేగాన్ని కనుక్కోవడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. V0 is equal to Vt into 1 minus T by 546. T అంటే గది ఉష్ణోగ్రత సుమారుగా 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందండి. సో దీని ద్వారా మనకు తెలుసు అంటే 0 degrees centigrade దగ్గర మనం ధ్వని వేగాన్ని కనుక్కోవాలంటే మనం ఎక్కడ ఉంటుందమ్మా 0 degrees centigrade, వేర్ వీ కెన్ హావ్ దిస్ టెంపరేచర్ 0 degrees centigrade, హైదరాబాద్ పాసిబుల్, ఇద్దరు మిగతావు పైసా జమ్మూ కాశ్మీర్. ఆ ఎక్సలెంట్, అచ్చట్ క్లాప్ జమ్మూ కాశ్మీర్. సో వీ హావ్ టు గో టు జమ్మూ అండ్ కాశ్మీర్, వీ హావ్ టు టేక్ ది ఎక్స్పెరిమెంట్? నో, నాట్ నెసెసరీ. యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. సో యూ నీడ్ నాట్ టు గో టు కాశ్మీర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ దిస్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ 0 degrees centigrade. ఎక్సలెంట్, ఓకే. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెసొనెన్స్. హియర్ ఐఎమ్ యూజింగ్ ద వాటర్ ఇన్ దిస్ వన్. హియర్ దెర్ ఇస్ అ రిజర్వాయర్. హియర్ దిస్ ఇస్ అ రిజర్వాయర్ ఆఫ్ వాటర్. దెర్ ఇస్ 1 meter లాంగ్ పైప్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఇస్ కనెక్టెడ్ విత్ ఒక వన్ ప్లాస్టిక్ ట్యూబ్. హియర్ హియర్ ప్లాస్టిక్ ట్యూబ్ హియర్ ఇస్ దేర్. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో దీంట్లో ఏముందంటే ఒక రిజర్వాయర్ ఆఫ్ వాటర్ ఉందండి. ఇక్కడ ఒక 1 meter పొడవు గలగా ఒక గాలి స్తంభము ప్లస్ వాటర్ కింద స్తంభం ఉంది. దీన్ని ఒక స్టాండ్కి బిగించాం అని ఒక ప్లాస్టిక్ పైప్ తో ఈ రెండింటిని మనం కలపడం జరిగింది. సో దిస్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ఎ స్టాండ్ లైక్ దిస్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్ దిస్ ఎక్స్పెరిమెంట్. హౌ? హియర్ దెర్ ఇస్ ఎయిర్ కాలమ్. యాజ్ యూఆర్ మూవింగ్ దిస్ వన్ ద ఎయిర్ కాలమ్ ఆల్సో చేంజెస్. సో ఐఎమ్ టేకింగ్ ద ట్యూనింగ్ ఫోర్క్ హియర్, ద ఫిక్స్డ్ ట్యూనింగ్ ఫోర్క్ వేర్ ద ఫ్రీక్వెన్సీ హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 512 frequency. So in the tabular form, I'm writing here 512, the first frequency. It is a 512 frequency. I'm showing you how to calculate it. So I'm taking this tuning fork, vibrating with this rubber hammer and keeping on the top of this mouth. Hello, say hello. I hope you are able to hear the sound. So I am keeping parallel like this. కొంచెం
I hope you are able to hear the sound. Yes, sir. Okay, you fix it. Then ekkada apesamu scale iskurama. Please take the scale. Here, as we are changing the length, we are getting a loud sound called booming sound. ఈ ఇక్కడ ఈ గాలి సమయం అయినప్పుడు మనకి ఏమిచ్చిందంటే పెద్దగా సౌండ్ వినిపించింది. అనునాదం వల్ల ఆ విధంగా మనకి భూమింగ్ సౌండ్ వినిపించింది. ఇక్కడ ఉన్న ఎయిర్ కాలమ్ ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ మనకి మార్క్ చేసాము పైనుంచి ఇక్కడ దాకా చూస్తే ఇది మనకి ఇక్కడ అక్కడ ఎక్కువ కనిపిస్తున్నట్టుంది. ఆర్ యూ ఏబుల్ టు హియర్? సో దిస్ ఇస్ కాల్డ్ సౌండ్. ఓకే, ఆర్ యూ ఎంజాయింగ్ ద సౌండ్ ఆఫ్ ఇట్? వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ ఎయిర్ కాలమ్? ఇస్ 14.5. సో ఐఎమ్ రైటింగ్ హియర్ 14.5 సెంటీమీటర్స్. నౌ అగైన్ ఐ మేక్ ఇట్ స్మాల్ ట్రయల్, ట్రయల్ వన్, ట్రయల్ టూ. आई थिंक थोड़ा कम है अभी और थोड़ा चेंज करेंगे. ऐसा है, ज्यादा है? Are you able to hear loudly little? Right. Now I will take the another reading. It is around 14.2. 14.2. The average of these two. Okay, it is 14.3. Okay, so average of this one is think about 14.4. Okay, now multiply this one with the three times. So what is that we calculate here? 14.4 into 3, it is 12. It is again 12. 14.34. It is a 43.2. So we are starting from directly from 40 centimeters. So I am taking the change of this air column to directly to 40 centimeters. Just a little 3 centimeters less. So I will wait until this air column comes to 40 centimeters length. Why it is happening? Because it is working as a closed pipe. So ఇది మూసిన గొట్టం వలె పనిచేస్తుంది కాబట్టి మూడు రెట్ల తర్వాత మనకి రెండవ అనునాద సంభవ గాలి ప్రవాహం వస్తుంది. సో ఇప్పుడు రెండవ అనునాద స్తంభం యొక్క పొడవుని కనుక్కోబోతున్నామండి. ఇది 40 సెంటీమీటర్లు ఉందండి. మనం ప్రయత్నం చేద్దాం, స్లోగా కిందకి రావాలి. కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుందండి. Yes. Are you able to hear? Yes, sir. Right, very good. So now the air column length I am observing here as 46.5 centimeters వచ్చిందండి. కొంచెం అలా అడ్జస్ట్ చేసి ఇంకొక రీడింగ్ తీసుకుందాం. ఇంకొచ్చి ఒక బాగా వస్తున్నట్టు. సో యూఆర్ గెటింగ్ ఎ బిగ్గర్ సౌండ్ నౌ. నౌ ద ఎయిర్ కాలమ్ లెంగ్త్ ఈస్ అబ్జర్వ్డ్ టు బి 46.8 46.9
Okay. So 46.9 centimeters. Now average of these two. Okay. This is 5, this is 9. 14, huh? Okay, 7. So it becomes 46.7 average of this. Now apply this formula. How to calculate? Vt is equal to 2 into what is the end value? 512. Okay, I am going to write here to be more clear. So Vt is equal to 2 into 512 into how much? What is it? 2n into L2 minus L1. What is L2? 46.7 minus 14.4. So this is a 2 into 512. So we calculate and we write it. So just we calculate. Do you know what is the velocity of sound in the air? Aapko maloom hai velocity of sound in the air mein kya hai, kitna value hai? It is 330 meters per second or 340 meters per second. So this is coming as 1024 into, okay, and what is this value difference we calculate? It is 46.7 minus 14.4. Very good. क्या है वो इतना वाली वाले बट सॉरी और एक बार 46.7 minus 14.4. So it is 32.3. We multiply. This multiplied with 1024. So multiply. That is coming as 33075.2. Now it is in the centimeters per second. If it is meters per second, 330.75 meters per second. What I said previously, velocity is 330 meters per second or 340 meters per second, depends on the place and temperature laws. So we got first value. Similarly, can you do by using other tuning fork in a similar way? Can you say, do it? ये है हमारे पास, दूसरा है, ये सेम प्रोसीजर कर सकते हैं हम? कर सकते हैं, सेम सर. पहले क्या करना, फर्स्ट ये ट्यूनिंग फोर लेना, मारना, फर्स्ट लेंथ को कैलकुलेट करना, वेयर वी आर गेटिंग बूमिंग साउंड, ओके, ज्यादा साउंड आ रहा है ना उधर का, एयर कॉलम कलेक्ट करना, बाद में क्या करना, इसको 3 टाइम्स करना, क्यों? बिकॉज इट इज वर्किंग एज अ क्लोज्ड पाइप. बाद में क्या करना है, इसको यूज करके ये एक्सपेरिमेंट को कर सकते हैं. और दोनों रीडिंग आता है, इसके क्या है एवरेज लेके ये फॉर्मूला डाले तो हमको क्या आता, वी नॉट वेलोसिटी ऑफ साउंड एट 0 डिग्री. व्हाट इज क्या है, टी मींस 27 डालना इधर, वी गेट दिस टेंपरेचर. ओके, दिस इज 27. सो ఏం చెప్పుతున్నాం ఇప్పుడు, ఈ రెండో ట్యూనింగ్ ఫోర్ తీసుకుంటున్నాం, మళ్ళా సేమ్ ఎక్స్పెరిమెంట్ తో రిపీట్ చేస్తున్నాం. L1 L2 ఇందాకలాగానే కనుక్కొని మనం వీటి అలాగ అనుకుంటాం. ఇప్పుడు ఇంకొక ట్యూనింగ్ ఫోర్ తో, ఇక్కడ మన దగ్గర ఉన్న ట్యూనింగ్ ఫోర్ ఏంటి, 480 ఫ్రీక్వెన్సీ, అది ఉపయోగించి మళ్ళా కనుక్కుంటాం ఇది రకంగా వస్తుంది. దాని యావరేజ్ తీసుకుంటాం, వీటి యొక్క యావరేజ్ ఈ సూత్రం రాసుకుంటే, టీ అంటే ఇక్కడ 27 రాస్తాం, యావరేజ్ వాల్యూ రాసుకుంటాం, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ధ్వని వేగాన్ని కనుక్కోవచ్చు. So we are going to repeat the same experiment with another tuning fork of frequency 480 hertz, and the experiment is carried in a similar manner, and where we are calculating L1 and L2 in a similar fashion. Then we are calculating Vt using the formula, this formula, and after getting this formula, this value, another value, take the average of this, applying the formula of this one, V0 is equal to Vt into 1 minus T by 46. The average value is written here. T is 27 degree centigrade, and we can calculate velocity of at 0 degree centigrade. So at 0 degree centigrade, I want to calculate. Is it necessary to go to Kashmir? No, sir. Not necessary. From here itself, we can calculate. So it is working on the principle of resonance, and it is working, it is nothing but a closed pipe, and water has no influence. Suppose it is instead of water, we are using other liquid, no difference, and parallax error is avoided while taking the readings. Kabatti, ఈ రీడింగ్ తీసుకున్నప్పుడు పార్లక్స్ దోషాన్ని మనం అవాయిడ్ చేయాలండి. అదే విధంగా ఇది మూసిన బొట్టం లాగా పనిచేస్తుంది, అనునాదం అనే ప్రిన్సిపల్ ఉపయోగించి పనిచేస్తున్నాం మనం.
అండ్ ఇది నీటి యొక్క ప్రభావం ఈ ఎక్స్పెరిమెంట్ మీద లేదు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండ్ డూ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ, వెరీ గుడ్.